హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాంపిటేటివ్ టార్గెట్స్ ఛానల్ మనం టెటలో వచ్చినటువంటి మ్యాథమెటిక్స్ మోడల్స్ని సాల్వ్ చేస్తున్నాం దీనిలో భాగంగా మ్యాథ్స్ టెక్నిక్స్ని నేర్చుకుంటున్నాం ఇప్పుడు పదిహేనవ ఎపిసోడ్లో కొన్ని మ్యాథ్స్ని చేద్దాం ఈ లెక్కను చూడండి ఏబిసిడి ఒక చతుర్భుజము మరియు దాని చుట్టుకొలత ఇరవై నాలుగు సెంటీమీటర్లు అంటే మనకి ఏబిసిడీ అనేది చతుర్భుజం నాలుగు భుజాలు కలిగినటువంటి రేఖా చిత్రం అని చెప్పాడు దాని చుట్టుకొలతను కూడా మనకి ఇచ్చేశాడు ఇరవై నాలుగు సెంటీమీటర్లు అని ఇప్పుడు ఏబి ఈజ్ ఈక్వల్ టు ఐదు సెంటీమీటర్లు అంటే ఏ నుండి బీకి ఐదు సెంటీమీటర్లు బీసీ ఆరు సెంటీమీటర్లు బి నుండి సికి ఆరు సెంటీమీటర్లు సిడి ఎనిమిది సెంటీమీటర్లు అంటే సి నుండి డికి ఎనిమిది సెంటీమీటర్లు అంటే మూడు భుజాలు ఇచ్చేశాడు ఇక నాలుగో భుజం అయిన ఏడీ విలువ ఎంతో చెప్పమంటున్నాడు ఇప్పుడు మనం చూద్దాం ఈ నాలుగు భుజాల మొత్తము దేనికి సమానము చుట్టుకొలత ఇరవై నాలుగు సెంటీమీటర్లకి సమానం కాబట్టి ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడీ ప్లస్ ఏడీ ఈజ్ ఈక్వల్ టు ఇరవై నాలుగు ఏబి ఐదు ప్లస్ బీసీ ఆరు ప్లస్ సిడీ ఎనిమిది ప్లస్ ఏడీ మనకు తెలియదు కనుక ఏడీ అని రాసేసుకుందాం ఈజ్ ఈక్వల్ టు ఇరవై నాలుగు సెంటీమీటర్లు సో ఏడీని బయటికి తీసుకొస్తే మిగతా మూడాట్లని కలిపితే ఫైవ్ ప్లస్ సిక్స్ ప్లస్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు నైన్టీన్ సో ట్వంటీ ఫోర్ మైనస్ నైన్టీన్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ కాబట్టి ఏడీ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ప్రధాన సంఖ్యల మీద మనకి ఖచ్చితంగా ఒక లెక్క ఉంటుంది ఇక్కడ ఏమడిగాడంటే ఒకటి మరియు ఇరవై ఐదుల మధ్య గల ప్రధాన సంఖ్యల మొత్తం అడిగాడు అంతేగాని ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయని అడగలేదు ప్రధాన సంఖ్యలు ఏమిటి అని అడగలేదు ప్రధాన సంఖ్యల మొత్తం అడిగాడు అంటే ఒకటికి మరియు ఇరవై ఐదుకి మధ్యలో ఉన్నటువంటి ప్రధాన సంఖ్యల అన్నింటినీ కలిపి మనం మొత్తాన్ని చెప్పాలి ఒకటి ఇరవై ఐదు మనం తీసుకోకర్లేదు ఎందుచేతనంటే వాటి మధ్య ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు గురించి చెప్పమన్నాడు ప్రధాన సంఖ్య అంటే ఏమిటి ఆ సంఖ్య ఒకటి చేత మరియు ఆ సంఖ్య చేత మాత్రమే భాగించబడుతుంది వాటిని మనం ప్రధాన సంఖ్యలు అని అంటాం ఒకటికి మరియు ఇరవై ఐదుకి మధ్య ఉన్నటువంటి ప్రధాన సంఖ్యల్ని కలుపుదాం రెండు ప్లస్ మూడు ప్లస్ ఐదు ప్లస్ ఏడు ప్లస్ పదకొండు ప్లస్ పదమూడు ప్లస్ పదిహేడు ప్లస్ పంతొమ్మిది ప్లస్ ఇరవై మూడు ఈజ్ ఈక్వల్ టు వందా కాబట్టి ఆన్సర్ వందా ఈ లెక్కను చూడండి త్రిభుజం ఏబిసి ఈజ్ ఈక్వల్ టు త్రిభుజం డిఈఎఫ్ అంటే ఏబిసి త్రిభుజం డిఈఎఫ్ త్రిభుజానికి సమానము అని చెప్తున్నాడు అయితే ఏబి అనేది ఐదు సెంటీమీటర్లు బీసీ అనేది నాలుగు సెంటీమీటర్లు ఏసీ అనేది నాలుగు సెంటీమీటర్లు అంటున్నాడు ఇలాంటప్పుడు రెండవ త్రిభుజంలో డిఈ ప్లస్ ఈఎఫ్ ఎంత అని అడుగుతున్నాడు డిఈ ఐదు సెంటీమీటర్లు ఈఎఫ్ నాలుగు సెంటీమీటర్లు అంటే డిఈ ప్లస్ ఈఎఫ్ తొమ్మిది కాబట్టి ఆన్సరు తొమ్మిది ఇది ఎలా వచ్చింది అంటే మనం ఏబీసీ త్రిభుజంలో భుజాల యొక్క కొలతల్ని అక్కడ ప్రతిక్షేపించాం అవే కొలతలు డిఈఎఫ్ త్రిభుజంలో కూడా ప్రతిక్షేపించుకున్నాం అప్పుడు మనకి ఫైవ్ ప్లస్ ఫోర్ ఈజ్క్వల్ టు నైన్ అని తెలిసింది ఈ లెక్క చాలా సులువైన లెక్క చూద్దాం అరవై నాలుగు ఎనభై రెండు పంతొమ్మిది పన్నెండు మూడు నలభై ఎనిమిది యాభై నాలుగు విలువల యొక్క వ్యాప్తి ఎంత అని అడిగాడు ముందు మనకి వ్యాప్తి అంటే ఏంటో తెలియాలి వ్యాప్తిని ఇంగ్లీష్లో రేంజ్ అని అంటారు ఇక్కడ ఇచ్చినటువంటి సంఖ్యలలో పెద్ద సంఖ్య ఏదో చూసుకోవాలి అది ఎనభై రెండు అలాగే చిన్న సంఖ్య ఏదో చూసుకోవాలి అది మూడు అంటే ఎనభై రెండుకి మూడుకి మధ్య ఉన్నటువంటి విలువను వ్యాప్తి అని అంటాం కాబట్టి ఎనభై రెండు మైనస్ మూడు ఈజ్ ఈక్వల్ టు డెబ్బై తొమ్మిది ఈ విలువల యొక్క వ్యాప్తి ఎంత అంటే డెబ్బై తొమ్మిది సమగణము దీర్ఘగణముపై మనకి ఒక బిట్టు ఉంటుంది అదేంటంటే అంచుల అయినా అడగచ్చు మూలల అయినా అడగొచ్చు లేదా ముఖాల అయినా అడగొచ్చు సమగణంలో గాని దీర్ఘగణంలో గాని అంచుల సంఖ్య ఎనిమిది మూలల సంఖ్య పన్నెండు ముఖాల సంఖ్య ఆరు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనకి ఇక్కడ లెక్క ఒక సమగణము యొక్క అంచుల సంఖ్య ఎంత అని అడిగాడు అంచులు ఎనిమిది అంచులకే మరొక పేరు శీర్షాలు ఈ లెక్కను చూడండి ఒక చతుర్భుజము యొక్క కోణాల నిష్పత్తి మూడు ఈస్టు నాలుగు ఈస్టు ఐదు ఈస్టు ఆరు అయినా అందులో ఒక కోణము అని అడిగాడు అంటే నాలుగు కోణాలు ఇలా ఉన్నాయి ఒకటి మూడు గాను రెండోది నాలుగు గాను మూడోది ఐదుగాను నాలుగోది ఆరుగాను ఉంది అయితే ఒక కోణం ఎంతో చెప్పమంటున్నాడు కాబట్టి మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఒక చతుర్భుజంలో ఉండేటటువంటి నాలుగు కోణాల మొత్తం మూడు వందల అరవై అని తెలుసుకోవాలి ఇప్పుడు లెక్క చేద్దాం మొదటి కోణం మూడు అన్నాడు గనక త్రీ ఎక్స్ ప్లస్ రెండవ కోణం నాలుగు ఫోర్ ఎక్స్ ప్లస్ మూడవ కోణం ఐదు ఫైవ్ ఎక్స్ ప్లస్ నాలుగవ కోణం ఆరు సిక్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మూడు వందల అరవై అంటే ఈ నాలుగు కోణాలు మూడు వందల అరవైకి సమానం ఇప్పుడు నాలుగు కోణాలని కలిపేస్తే పద్దెనిమిది ఎక్స్ ఈజుక్వల్ టు మూడు వందల అరవై దేర్ ఫోర్ ఎక్స్ ఈజుక్వల్ టు మూడు వందల అరవై బై పద్దెనిమిది అంటే ఎక్స్ ఇరవై డిగ్రీలు అని అర్థం ఇప్పుడు లెక్క ప్రకారం చూసుకుంటే ఎక్స్ ఇరవై వచ్చినప్పుడు మొదటి కోణం మూడు ఇరవైలు అరవై రెండవ కోణం నాలుగు ఇరవైలు ఎనభై మూడవ కోణం ఐదు ఇరవైలు వంద నాలుగవ కోణం ఆరు ఇరవైలు నూట ఇరవై ఇప్పుడు ఈ నాలుగు కోణాలని కలిపితే మూడు వందల అరవై డిగ్రీలు అయితే ఇక్కడ లెక్కలో అందులో ఒక కోణం చెప్పండి అన్నాడు ఇక్కడ మనకి నాలుగు కోణాలు ఎలా ఉన్నాయి అరవై ఎనభై వంద నూట ఇరవై ఇక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్స్లోని ఎనభై మాత్రమే ఉంది గనక మనకి ఆన్సరు ఎనభై ఇలాంటి లెక్కల్ని కంటిచూపుతో చెప్పేయచ్చు ఒక సంఖ్యలో నలభై శాతం ఎనిమిది వందలకి సమానమైన ఆ సంఖ్య ఎంత అన్నాడు ఎప్పుడైనా సరే శాతం అనేది వందకుంటుంది ఇక్కడ ఆ సంఖ్య ఏంటో చెప్పలేదు కానీ ఆ సంఖ్యలో నలభై శాతం మాత్రం ఎనిమిది వందలని చెప్తున్నాడు ఆ సంఖ్యలో నలభై శాతం ఎనిమిది వందలు అయినప్పుడు మిగతా అరవై శాతం ఎంత అయి ఉంటుంది మరొక నలభై శాతం ఏమో ఎనిమిది వందలు అలాగే మరొక ఇరవై శాతం ఏమో నాలుగు వందలు అంటే అరవై శాతం అంటే పన్నెండు వందలు కాబట్టి పన్నెండు వందలకి ఎనిమిది వందలు కలిపితే రెండు వేలు ఆ సంఖ్య అంతా రెండు వేలు ఇప్పుడు మరో రకంగా చూస్తే రెండు వేలు ఇంటూ నలభై బై వంద వేసుకుంటే మనకి ఎనిమిది వందలు వస్తుంది కాబట్టి ఆ సంఖ్య అంతా రెండు వేలు నిష్పత్తుల మీద కూడా మనకి ఒక లెక్క ఇస్తాడు సెవెన్ ఈస్టు నైన్ నిష్పత్తి ఫార్టీ నైన్ ఈస్టు వైకి సమానమైన వై విలువ ఎంత అని అడుగుతున్నాడు ఇక్కడ వై విలువ అరవై మూడు అనుకున్నాం అనుకోండి అప్పుడు ఫార్టీ నైన్ ఈస్టు అరవై మూడులో మనకి ఏడో ఎక్కం పోతుంది ఏడు ఏళ్ళు నలభై తొమ్మిది ఏడు తొమ్మిదిలు అరవై మూడు కాబట్టి సెవెన్ టు నైన్ వచ్చింది అంటే సెవెన్ టు నైన్ నిష్పత్తికి సమానమైనది ఏది అంటే నలభై తొమ్మిది ఈస్టు అరవై మూడు కాబట్టి వై విలువ ఎంత అరవై మూడు ఈ లెక్క కూడా కంటి చూపుతో చెప్పేయచ్చు ఆరు సీసాల పండ్ల రసం రెండు వందల పది అయినా నాలుగు సీసాల పండ్ల రసం వెల ఎంత అని అడుగుతున్నాడు ఆరు సీసాలు రెండు వందల పది అంటే ఒక సెస ఎంత పడిందో చూడండి రెండు వందల పది బై ఆరు అంటే ముప్పై ఐదు రూపాయలు పడింది ముప్పై ఐదు రూపాయలు పడినప్పుడు నాలుగు సీసాల పండ్ల రసం వెల ఎంత అంటే నాలుగు ఇంటూ ముప్పై ఐదు ఈజ్ ఈక్వల్ టు నూట నలభై చూడండి ఒకటి నుండి పది పదకొండు నుండి ఇరవై తరగతులలో ఒకటి నుండి పది తరగతి యొక్క ఎగువ హద్దు ఏది అని అడుగుతున్నాడు నేను నిన్న ఆల్రెడీ చెప్పాను ఎగువ హద్దు అంటే కుడివైపు నుండేటటువంటి సంఖ్య దిగువ హద్దు అంటే ఎడమ వైపు నుండేటటువంటి సంఖ్య ఇక్కడ మనం ఒకటి నుండి పది తరగతి యొక్క ఎగువ హద్దు చెప్పమంటున్నాడు దీనిలో ఎగువ హద్దు ఏది పది పది తర్వాత వచ్చేటటువంటి తరగతి ఏది పదకొండు కానీ పదికి పదకొండుకి మధ్యలో ఉండేటటువంటి తరగతి ఏది పది పాయింట్ ఐదు కాబట్టి ఒకటి నుండి పది తరగతి యొక్క ఎగువ హద్దు ఏది అంటే పది పాయింట్ ఐదు మరోలా కూడా చూడవచ్చు ఒకటి నుండి పది పదకొండు నుండి ఇరవై తరగతులలో అన్నాడు అప్పుడు ఒకటి నుండి పది తర్వాత పదకొండు నుండి ఇరవై ఉన్నటువంటి తరగతి ఏది అంటే పది పాయింట్ ఐదు అలా ఎగువ హద్దు పది పాయింట్ ఐదు ఫ్రెండ్స్ మరికొన్ని లెక్కలు మరొక వీడియోలో చూద్దాం సుత్తి లేకుండా సూటిగా చెప్పే ఏకైక ఛానల్ కాంపిటేటివ్ టార్గెట్స్ ఇది మీ విజయం కోసం ఉన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అన్ని విషయాలు ప్లేలిస్ట్లో ఉన్నాయి చక్కగా మీరు వాటిని వినండి మంచి విజయం సాధించండి